హాయ్ అండి లాస్ట్ వీడియోలో అందరూ చూసుంటారు కదా మన మునగ చిట్కి చాలా ఎక్కువగా కాయలు కాసినాయి కదా సో అవి అందరికీ పని చేయగా ఇంకా నాలుగు మునక్కాడలు తీసుకొని ఇవి లావకాయ ట్రై చేస్తున్నాను అనమాట సో దీనికోసం నేను ఒక నాలుగు మునక్కాడలు తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇక్కడ మునక్కాడలు కొంచెం పెద్ద ముక్కలుగా చేస్తే ఏంటంటే అవి ఆ గ్రేవీని అంతా పీల్చుకొని ఊరడానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా లోపు ఒక బౌల్లో చింతపండు తీసుకొని దీన్ని కొంచెం వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచానండి ఇది వచ్చేసి కొత్త చింతపండు అండ్ పెక్కుతో పండు సో అందుకని ఇది నేను ఎయిటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటుంది అంత చింతపండు తీసి నానబెట్టి పక్కన పెట్టుకున్నా సో ఇప్పుడు వచ్చేసి ఒక కడాయిలో ఒక స్పూన్ మెంతులు వేసి బాగా దోరగా వేయించానండి ఇవి వేగుతుండగానే ఒక నాలుగు స్పూన్ల దగ్గరలో ఆవాలు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట ఎందుకంటే ఆవాలు ఎక్కువ వేగకూడదు ఆపేసి ఓ ప్లేట్లో తీసుకొని దీన్ని కూల్ అవనిచ్చి తర్వాత పొడి చేసి పెట్టుకున్నాను సో చాలామంది వీడియోస్లో ఆవాలు ఎక్కువ వేయించుతున్నారండి సో ఆవాలు అయితే జనరల్గా ఎక్కువ బాగకూడదు సో నెక్స్ట్ వచ్చేసి ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు సో ఆ చింతపండులో ఏది పిప్పి కానీ ఏమీ లేకుండా చక్కగా గ్రేవీని అయితే మనం ఫిల్టర్ చేసేసుకొని ఉంచుకోవచ్చు ఇది ఇందులో పిప్పి ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకని చెప్పి నీట్గా నేను ఫిల్టర్ చేసి ఒకవేళ మీ చింతపండు బాగుంటే మాత్రం డైరెక్ట్గా పిసుకు వేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇలాగ వచ్చిన గ్రేవీని తీసుకెళ్ళి ఇందులో కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి బాగా ఉడకనివ్వాలండి ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ పైకి తేరేదాకా చింతపండు గొజ్జుని ఉడకబెట్టుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం బాగా తేరిన తర్వాత అప్పుడు మనం దీన్ని దించుకోవచ్చు సో ఈలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకు మళ్ళీ పక్కన వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందు తరుగు పెట్టుకున్నాం కదా సో ఆ తరుగు పెట్టుకున్న ములక్కాడల్ని కొంచెం కొంచెంగా వేయించి తీసుకుందాం సో ఈ ములక్కాడలు ఎక్కువగా వేగకూడదండి జస్ట్ చిన్న పచ్చి పోవడం కోసమే ఇలా వేసి తీసేసాను అనమాట ఎక్కువసేపు వేయించకూడదు ఎక్కువగా వేయిస్తే ఏంటంటే లోపల కూడా ఉడికిపోతుంది అండ్ ముక్క కూడా విడిపోతుంది అనమాట మునక్కాళ్ళు విడిపోతాయి సో అందుకని చెప్పి ఎక్కువగా వేయించకూడదు జస్ట్ స్టా ఒక్కసారి అలా నురుగరానిచ్చి తీసేస్తే సరిపోతుంది సో ఇలాగే నేను రెండు వరుసలుగా మొత్తం ములక్కాళ్ళన్నీ కూడా వేయించేసి తీసుకున్నాను అనమాట సో ఈ వేయించి తీసుకున్న ములక్కాళ్ళన్నీ కూడా కాసేపు చల్లారిని ఇవ్వాలి ఎందుకంటే వేడి మీద మనం కలపకూడదండి ఇది కూడా సో అందుకని చెప్పి వేయించిన ములక్కాళ్ళని కొంచెం చల్లారి పెట్టి ఉంచాను సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇది చింతపండు బాగా ఉడికిపోయిందండి దీన్ని కూడా కొంచెం చల్లారినిద్దాము ఈ లోపు వచ్చి మనం పోపు తయారు చేసుకుందాం పోపు కోసం ఇక్కడ నేను మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఎండుమిరపకాయలు తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసాను అంతే అయిపోయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు అలాగే కొంచెం కరివేపాకు వేసి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసి అప్పుడు కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసి ఇది కూడా కాసేపు చల్లారినిచ్చాను ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక బౌల్లో ఒక ఐదు స్పూన్లు కారం తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు నిండుగా ఉప్పు తీసుకున్నాను అండ్ ముందు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఇంకా ఆవాలు పిండి చేసి పెట్టాను కదా సో అది కూడా కలిపి మూడు బాగా మిక్స్ చేసేసుకున్నాం సో ఇది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా వేయించి పెట్టుకొని చల్లారిన తర్వాత అందులో కలిపానండి కలిపి అవి కొంచెం ముక్కలు పట్టిన తర్వాత ముందు తయారు చేసి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలిపేసాను బాగా సో ఇదంతా కలిసిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి ముందు మనం తాలింపు వేసి సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా చల్లారిపోయిన తర్వాత ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం నూనె తక్కువే వేసానండి ఆవి ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది మీకు కావాలంటే చూసి వేసుకోండి సో ఇవన్నీ కూడా కలిపేసి ఇది ఒక రోజు ఊరితే ములక్కాడలు కూడా బాగా పడుతుందండి ఉప్పు కారం ఇంకా పులుపు అంతా కూడా పట్టి నెక్స్ట్ డేకి అయితే ఓకే బాగుంటుంది ఇది ఎక్కువగా రోజుల్లో నిల్వ ఉండదు అనమాట అందుకని ఎప్పటికప్పుడు అలా ఇన్స్టెంట్గా చేసుకుంటే బాగుంటుంది సో నెక్స్ట్ డే నేను మళ్ళీ తీసి చూసానండి చూసేటప్పటికి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఆయిల్ కూడా కొంచెం తక్కువే ఉంది బట్ సరిపోతుంది మాకు సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం